సో భారతీయ జనతా పార్టీ కర్ణాటక మీద వచ్చే ఎన్నికల్లో మళ్ళీ గెలుపు సాధించడం కోసం దక్షిణాదిన ఎంపీ సీట్లు ఎక్కువ గెలుపొందాలంటే దక్షిణాదిలో ఉన్న ఏకైక బీజేపీ పాలిత రాష్ట్రం కర్ణాటకలో మళ్ళీ ఫోకస్ ఎక్కువ పెట్టింది. అదే విధంగా పక్కనే ఉన్న తెలంగాణ మీద కూడా ఫోకస్ పెట్టింది. తెలంగాణలో దుబ్బాకలో బీజేపీ గెలిచిన తర్వాత గ్రేటర్ ఎన్నికల్లో 48 సీట్లు గెలిచిన తర్వాత సో భారతీయ జనతా పార్టీయే టీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం అనే స్థాయి వచ్చింది. అనేక మంది నాయకులు బీజేపీలో జాయిన్ అయ్యారు. పిసిసి చీఫ్గా రేవంత్ రెడ్డి నియామకం అయిన తర్వాత, పిసిసి కొత్త టీం ఏర్పడిన తర్వాత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్గా రేవంత్ రెడ్డి, అదేవిధంగా క్యాంపెయిన్ కమిటీ చైర్మన్గా మధు యాష్కి గౌడ్, అనేక మంది కొత్త టీం ఏర్పడిన తర్వాత వారి దూకుడు చూసి సో టీఆర్ఎస్కి ఆల్టర్నేటివ్ బీజేపీ మాత్రమే కాదు కాంగ్రెస్ పుంజుకుంటోంది అనే వాతావరణం నెలకొనడం వల్ల ఏంటో, అనేక మంది భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయిన నాయకులు కూడా తమకి సరైన గుర్తింపు రావడం లేదంటూ పార్టీని వేయడం మొదలుపెట్టారు. మహబూబ్నగర్ బీజేపీ అధ్యక్షుడిగా చేసిన ఎర్రశేఖర్ రేవంత్ రెడ్డిని కలిశారు. అనేక మంది నాతో టచ్లో ఉన్నారని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. మోత్కుపల్లి నరసింహులు సీనియర్ లీడర్ అయితే బీజేపీకి రిజైన్ చేశారు, మాకు తగిన గౌరవం లేదంటున్నారు. హుజూరాబాద్ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ ఆయనకి వలయసిందా ఏంటో చూడాలి. అంతకుముందు బీజేపీలోకి వెళ్ళినటువంటి సీనియర్ మోస్ట్ లీడర్ తెలంగాణలో మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి, అక్కడ తగిన గుర్తింపు లేదంటూ మళ్ళీ ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. సో అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో? తెలంగాణలో టీఆర్ఎస్ ఒక్కటే మళ్ళీ అధికారంలోకి వచ్చే స్థాయిలో ఉందా, లేదా ద్విముఖ పోటీనా త్రిముఖ పోటీనా? తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కొత్త కమిటీ ఉన్న భవిష్యత్ కార్యాచరణ ఏంటి? కేసీఆర్ని ఎలా ఢీకొంటుంది? భారతీయ జనతా పార్టీని ఎలా నిలువరిస్తుంది? ఇవన్నీ అంశాలకు సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ సీనియర్ లీడర్ మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. మధు గారు నమస్కారం. మధు గారు, పక్కన కర్ణాటకలో ఇప్పుడే చూసాం మనం, ముఖ్యమంత్రిని మార్చారు యడ్యూరప్ప గారిని. 75 సంవత్సరాలు దాటింది కాబట్టి ఆ నిబంధన ఉంది కాబట్టి తప్పుకున్నానని ఆయన అన్నారు. కన్నీటి పర్యంతం కూడా అయ్యారు. కానీ అనేక మంది విమర్శిస్తున్నారు ఏజ్ ఫ్యాక్టర్ అయి ఉండకపోవచ్చు, ఎందుకంటే కేరళలో సీఎం అభ్యర్థిగా ప్రకటించిన మెట్రో శ్రీధరన్ గారు వయసు ఏకంగా 89 సంవత్సరాలు, సంథింగ్ ఏదో జరిగింది అని. ఏదైనా కానివ్వండి, భారతీయ జనతా పార్టీ తాను అనుకున్నది అనుకున్నట్టుగా చేసే పరిస్థితిలో ఉంది దేశంలో. తెలంగాణలో కూడా దుబ్బాక గ్రేటర్ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం అనే కలర్ వచ్చింది. సో మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు ఈ రెండు పార్టీలని తెలంగాణలో? మూర్తి గారు, మొదటిగా కర్ణాటక మీద మాట్లాడితే, కర్ణాటకలో అక్కడ ముఖ్యమంత్రిని మార్చడం వయస్సు కాదు, అక్కడ ఈ భారతీయ జనతా పార్టీ కాస్త భారతీయ పార్టీ కూడా మారింది. అక్కడున్న అతను ముఖ్యమంత్రి ప్రజాస్వామికంగా ఎన్నుకోబడ్డ కాంగ్రెస్ జేడీఎస్ గవర్నమెంట్ కూలగొస్తూ అధికారానికి వచ్చాక ఎంత అవినీతిలో కూరుకుపోయింది అనేది కాంగ్రెస్ వాళ్ళని చెప్పట్లే. ఈశ్వరప్ప వాళ్ళ యడ్యూరప్ప మంత్రి ఉన్న మంత్రి గవర్నర్కి పిటిషన్ పెట్టారు, వాళ్ళ ముఖ్యమంత్రి పైన విచారణ జరిపించండి అవినీతి. అవినీతి ఆరోపణలు వస్తూ పాలన అస్తవ్యమైందని చెప్పి ఓడిపోతామనే భయంతో ఇక్కడ ముఖ్యమంత్రిని మార్చారు కర్ణాటక. అదే బీజేపీ పార్టీ యొక్క నిజ స్వరూపం ఇవ్వాల, మీరు ఇంతకుముందు ఇంట్రడక్షన్ చెప్పినట్లుగా బీజేపీ పార్టీలో చేరిపోయి అపో ఏదో అపోహతో ఆశలతో చేరిన ఎంతో మంది నాయకులు ఇవాళ వీడడానికి మన తెలంగాణలో కూడా ఉండదు. తెలంగాణలో మీరు అన్నట్టుగా నాగం జనార్దన్ రెడ్డి గారు ఇంకా అంతకుముందు ఎంతో నాయకులు కూడా పోయి నిన్న మన పార్టీ వీడుతా ఉన్నారు. ఇంకా యువ నాయకులు కూడా నాతో టచ్ ఉండడం, మేము మిత్రుడు రేవంత్ రెడ్డి గారితో కూడా మాట్లాడతాం. మన రాష్ట్రానికి వచ్చినప్పుడు తెలంగాణలో దుబాకులు గెలిచినాక అది ఏ విధంగా గెలిచిన పక్కన పెడదాం, గెలుపు గెలిపే అనుకుందాం. ఒక గెలుపు జిహెచ్ఎంసి ఎన్నికలు ఒకసారి చూస్తే మూర్తి గారు ఏ విధంగా ఎన్నికలు ప్రచారం చేశారు, యోగి ఆదిత్యనాథ్ సాక్షాత్ ఎన్నికల ముందు భాగ్యనగర టెంపుల్ కు విజిట్ అంటూ పోతూ హైదరాబాద్ పేరు భాగ్యనగర మారుస్తున్నట్టు రెచ్చగొట్టి ఇవాళ ఎన్నికలు అయిపోయినాక తను ఊసారు. అదే టీఆర్ఎస్ పార్టీ నాయకుడు ముఖ్యమంత్రి సాక్షాత్ చంద్రశేఖరరావు ఢిల్లీకి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేస్తూ జిహెచ్ఎంసి మేయర్ పదవి కూడా వాళ్లకు అప్పచెప్పి ఆఫర్ చేసినట్టు కూడా మన వార్తలు వచ్చినాయి, చూస్తున్నాం. ఇక్కడ బీజేపీ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఒకే నాణ్యానికి ఉన్న రెండు ముఖాలు. ప్రతి అంశంలో కేంద్రంలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వానికి డిమానిటైజేషన్ కానీ జిఎస్టీ విషయంలో కానీ ప్రతి కేంద్ర ప్రభుత్వ బిల్లులో
మొట్టమొదటిగా మద్దతు తెలుపుతున్నది తెలుపుతూ వచ్చింది కూడా చంద్రశేఖర్ రావు. సో టిఆర్ఎస్ పార్టీ బీజేపీకి ఎక్కడ వ్యతిరేకంగా ఏం చేయలే. బీజేపీ పార్టీ దుబాకా జీఎస్ఎం తర్వాత నాగార్జునసాగర్ ఎన్నికలకు వచ్చే వరకు ఏమైంది, డిపాజిట్ కోల్పోవడం జరిగింది. వాళ్ళ సిట్టింగ్ ఎమ్మెల్సీ ఎస్ కాంగ్రెస్ పార్టీ మేము గెలవలే ఎమ్మెల్సీలు గ్రాడ్యుయేట్ కాన్ఫరెన్స్ మొదటి, కానీ బీజేపీ మేమే ప్రత్యామ్నాయం చెప్పుకునే బీజేపీ పార్టీకి సిట్టింగ్ ఎమ్మెల్సీ కూడా ఓడిపోవడం జరిగినది. మొన్న లింగోజీ కూడా బై ఎలక్షన్ కార్పొరేషన్ ఉప ఎన్నికల్లో బీజేపీ టిఆర్ఎస్ కలిసి పోటీ చేసినా కూడా కాంగ్రెస్ అభ్యర్థి గెలిచింది. కాబట్టి బీజేపీ టిఆర్ఎస్ పార్టీ ప్రత్యామ్నాయం కాదు. నేను మొన్న ఒక మాట మాట్లాడి చెప్పడం జరిగింది, ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. రేపటి అస్తం దెబ్బకు కారు బోరున పడడం ఖాయం, బీజేపీ బండి అస్తం దెబ్బకు బోల్తా పడడం ఖాయమని కూడా చెప్పడం జరిగింది.